చిత్రం శాంత్ సింగరా అని చెప్పాలి అలా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ రాహుల్ గారు ఇప్పుడు మాట్లాడతారు అందరికీ నమస్కారం మొదటగా దిల్ రాజు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆనరింగ్ ద స్టేజ్ మా ప్రొడ్యూసర్ గారు ఎప్పుడు ప్రతి ఈవెంట్లోనూ మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు ఈసారి ఏం సర్ప్రైజ్ అనుకున్నాను ఆర్ నారాయణమూర్తి గారిని పిలిచారు స్టేజ్ మీద మమ్మల్ని గెస్ట్గా తీసుకొచ్చారు నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తుల్లో తను ఒకరు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు బాగా నచ్చిన వ్యక్తుల్లో తను ఒకరు ఇప్పటికీ నిజాయితీగా నమ్మిన విలువలు కట్టుబడి బతికే మనిషి నిజమైన మనిషి నిప్పు లాంటి మనిషి ఒక శ్యామ్ సింగర్ లాంటి మనిషి సార్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు ఈ సినిమాకి మా టీం అందరి గురించి లాస్ట్ టైం డిస్కస్ చేశాను అందరూ చాలా గొప్పగా కలిసి రాయి రాయి పేర్చి సినిమాని గుడిలా కట్టామని చెప్పాను లాస్ట్ టైం కొంతమందిని మిస్ అయ్యాను ముఖ్యంగా కొరియోగ్రాఫర్ కృతి మహేష్ గారు నేషనల్ అవార్డ్ విన్నర్ కృతి మహేష్ గారు క్లాసికల్ డ్యాన్స్ని ఇంత అద్భుతంగా చేసి ఈరోజు ప్రణవాలయ సాంగ్కి అంత మంచి పేరు అది కృతి మహేష్ గారు తను అంతే బ్యూటిఫుల్గా తన టీమ్ని పిక్ చేసి భారతదేశంలో అన్ని మూలల నుంచి దేవదాసులుగా మీరు సినిమాలో కనపడే అందమైన గొప్ప నటులు పల్లవి వెనకన ఉన్న ఆ అంతర్మహల్లోని అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎన్నో రోజులు ఆ రాత్రులందరూ పల్లవి ఎంత కష్టపడిందో వాళ్ళు అంతే కష్టపడి డ్యాన్స్ చేసి రాత్రులు మేలుకొని మాకు ఆ సినిమాను అందించారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంకొక డాన్స్ మాస్టర్ యష్ గారు ఒక సాంగ్ చేశారు తారా సాంగ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ యేష్ అండ్ ఈ సినిమాలో అద్భుతమైన ఫైట్స్ ఇచ్చారు అందరికీ చాలా బాగా నచ్చింది సెకండ్ హాఫ్ ఫైట్ అంత గొప్పగా ఉందని చెప్పారు అలాంటి ఫైట్ చేసిన ఫైట్ మాస్టర్ రవివర్మన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా కష్టపడి చేసిన వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అలాగే మా ప్రొడక్షన్ యూనిట్లో కూడా ఉమ్మ గారు రాంబాబు గారు శేషు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరందరూ బ్యాక్గ్రౌండ్లో ఉండే హీరోలు ఎప్పుడు మీ గురించి డిస్కస్ చేసే అవకాశం రాలేదు కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎంత పని చేశారు మీరు అంతే కష్టపడతారు అందుకని ఎక్కువ పని చేస్తారు ఎప్పుడు నిలబడే ఉంటారు పని చేస్తూనే ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ మీరందరూ కనిపించని హీరోస్ మా సినిమాకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో అనుషా అదర్ స్టఫ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాగశ్రీ ప్రవీణ్ వీళ్ళందరూ లాస్ట్ టైం పేర్లు తీసుకోవడం మర్చిపోయాను థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీరు అందరూ కలిసే ఈ సినిమాని చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా ముఖ్యంగా ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్న రియాక్షన్ మామూలుగా హిట్ అంటారు సూపర్ హిట్ అంటారు బ్లాక్ బస్టర్ అంటారు అన్ని పక్కన పెడతాయి క్లాసిక్ అంటారు అది కూడా పక్కన పెడతాయి చేసిన వాళ్ళే ఒకటికి రెండు మూడు సార్లు చేసి ఫోన్ పెట్టే లేకుండా మాట్లాడుతూ మాట్లాడుతూ మళ్ళీ సినిమాని వెళ్ళి చూడాలి ఈ పాత్రలు మాతో ఇంకొంతసేపు ఉండాలి అని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇది విజయం నిజంగా మేము కష్టపడి చేయడం వల్ల ఒకటే కాదు ఇది ప్రేక్షకులు ప్రేక్షకులకు ఉన్న అభిరుచి వల్లే ఇలాంటి సినిమాలు ఆడుతున్నాయి నిజంగా వాళ్ళకి కవిత్వం అంటే టేస్ట్ ఉంది వాళ్ళకి కథ అంటే టేస్ట్ ఉంది కథనం అంటే టేస్ట్ ఉంది వాళ్ళకి మంచి సంగీతం మీద టేస్ట్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఈరోజు మా సినిమా నిలబడగలిగింది నిజంగా ఆడియన్స్ ఎప్పుడు వాళ్ళకి టేస్ట్ లేదనో వాళ్ళకి సరైన సినిమాలు చూడడం రాదనో అనుకోవడం పాయింట్ తప్పు ఆడియన్స్ మీరు అందరికీ ప్రతి ఒక్కరికి థియేటర్కి వచ్చి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ మీ అందరికీ ఈ సినిమా నచ్చింది మీ ఇలాంటి ఇంకా మంచి చిత్రాలు చేస్తానని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముఖ్యంగా ఫైనల్గా చెప్పుకోవాల్సిన విషయం ఈ సినిమాకి నా జీవితంలో ముఖ్యంగా ముగ్గురు శ్యామ్ సింగరాయ్ లాంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళలో మొట్టమొదటి వారు మా నాన్నగారు ప్రసాద్ గారు నాకు చిన్నప్పుడే ప్రశ్నించడం నేర్పించారు కమ్యూనిజాన్ని పరిచయం చేశారు పుస్తకాలని పరిచయం చేశారు మూఢనమ్మకాల జోలికి కూడా నన్ను కాపాడారు థ్యాంక్ యూ సో మచ్ నాన్న మీరు నా లైఫ్లో మొదటి శ్యామ్ సింగరాయ్ ఈ సినిమాలో వెల్ సీన్ ఉంటుంది ఆ వెల్ సీన్ లిటరలీ ఆయన అనుభవాల నుంచి నేను రాసుకున్నది ఇలా ఇలానే కాదు ఈ సినిమాలో ఎన్నో సన్నివేశాలకి ఆయనే నాకు స్ఫూర్తి థ్యాంక్ యూ సో మచ్ అండ్ రెండవ ష్యామ్ సింగర్ తిరువణల సీతారాం శాస్త్రి గారు నాకు సినిమా షూట్ చేస్తున్నంత వరకు లాస్ట్లో మీరు మీ మీరు ఆఖరి శ్వాస తీసుకున్న తర్వాత నాకు ఒక రెండు రోజులు ఏమీ అర్థం కాలేదు మీ గురించి ఆలోచిస్తే నాకు అంత సమయం లేదు నాకు ఆ లక్ష్యం లేదు నచ్చిన వ్యక్తి గురించి బాధపడే టైం లేకపోవడం అంత దురదృష్టమైన కరం ఇంకొకటి ఉండదు బట్ ఐ వాజ్ టూ ఆక్యుపైడ్ విత్ ద వర్క్ ఇప్పుడు పనంతా అయిపోయింది ఇప్పుడు మీతో కాసేపు స్పెండ్ చేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు నా లైఫ్లో వెరీ స్పెషల్ పర్సన్ అండ్ ముఖ్యమైన మూడో శ్యామ్ సింగర్ రాయ్ ద రియల్ శ్యామ్ సింగర్ వన్ అండ్ ఓన్లీ ష్యామ్ రాయ్ మా నాని గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇలా అవుట్పుట్ ఇలా కనపడుతుంది అంటే దానికి ఏకైక వ్యక్తి అంటే ద ద సోర్స్ ఎనర్జీ ద సోల్ ఆఫ్ దిస్ ఫిలిం కేవలం ఆ పాత్ర చేశారనే కాదు ఆ సినిమాని ఇలాంటి ప్రాజెక్ట్ని ఒక నమ్మకంతో టేక్ ఆఫ్ చేసి దాని చివరి వరకు థియేటర్స్లో రీచ్ అయ్యేంత వరకు అతను ఒక లిటరలీ ఒక సెక్యూరిటీ గార్డ్లో దాన్ని కాపాడి దాన్ని తీసుకొచ్చి చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు లేకపోతే ఇట్స్ ఇట్స్ ఇంపాసిబుల్ నాకైనా మా ప్రొడ్యూసర్ వెంకట్ బోయినపల్లి గారికైనా ఇది ఈజీ విషయం కాదు నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు ఆయనకి మొదటి సినిమా నాని గారు థ్యాంక్ యూ సో మచ్ ఆర్ ద రియల్ శ్యామ్ సింగర్ ఇన్ మై లైఫ్ అండ్ వెంకట్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మీరు కూడా ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలోనూ ఇలాంటి సిచ్యువేషన్లో కోవిడ్ విషయంలో షూట్ చేయడం ఎంత కష్టమో ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాని రిలీజ్ చేయడము ఇలాంటి థియేటర్స్ పట్టుకోవడం ఇలాంటి పబ్లిసిటీ చేయడము ఎంత కష్టమైన పని తెలుసు కానీ ఆ ప్రెషర్ ఎప్పుడు మా వరకు రానియకుండా మీరు ఒక అడ్డుగోడలో నిలబడి ఈ సినిమాని ఇక్కడి వరకు తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫైనల్లీ ఇప్పుడు అన్నీ అయిపోయాయి ఈ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చాం సినిమా ఎంజాయ్ చేస్తున్నాం ప్రేక్షకులకి ఒక మంచి సినిమా అందించాం జీవితాంతం గుర్తుపెట్టుకునే జర్నీ మీతో ఇది ఒక పదేళ్ల తర్వాత నిహారిక ఎంటర్టైన్మెంట్లో మొదటి సినిమా నేను చేశాను ఒక మంచి సినిమా చేశాను చెప్పుకునే అదృష్టం నాకు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా మిగిలిన కాస్ట్ అందరి గురించి ఆల్రెడీ చెప్పేశాను ఎక్కువ సమయం తీసుకోను థ్యాంక్స్ గైస్ ఎవ్రీవన్ అందరు చాలా చాలా థ్యాంక్స్ పర్టికులర్గా మా రోజీ గురించి మాట్లాడను మళ్ళీ దాన్ని నేర్పించను మా అమ్మ అలా లోపలికి రాగానే ఫస్ట్ అక్కడ చూసి పల్లవి చూడరు ఎంత చక్కగా ఉందో అంటారు పల్లవి ఈస్ దాట్ టు తెలుగు ఫ్యామిలీ